ప్రభాస్ బర్త్డే పార్టీలో రాజమౌళి చేసిన పనికి ఒక్కసారిగా కంగు తినారట ప్రభాస్. సో డార్లింగ్ ప్రభాస్ బర్త్డే పార్టీలో రాజమౌళి అయితే ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారు. రాజమౌళి ప్రభాస్ మంచి ఫ్రెండ్స్ లాగా ఉంటారు ఈ నేపథ్యంలో. సో ప్రభాస్ బర్త్డే పార్టీకి వచ్చి తన కోసం అన్ని పనులు అక్కడుండి చూసుకుంటున్నారట రాజమౌళి. రాజమౌళి ఏమి చిన్న వ్యక్తి ఏం కాదు, ఈరోజు ఇంటర్నేషనల్ లెవెల్లో డైరెక్టర్. ఆయన తన బర్త్డే పార్టీకి రావడమే ఇప్పుడు ఒక సెలబ్రేషన్ అనుకుంటే, వచ్చి వచ్చినటువంటి అతిథుల్ని రిసీవ్ చేసుకుంటూ ఎంతో చక్కగా పలకరిస్తూ వాళ్ళ గౌరవ మరి వెల్కమ్ చేస్తున్నారట. సో వీటికి సంబంధించి చూసి నిజంగా ప్రభాస్ మీకెందుకు ఆ పనులన్నీ వచ్చి పార్టీ ఎంజాయ్ చేయొచ్చు కదా అంటే, సో మొత్తానికి ఒక ఫ్యామిలీ మెంబర్ లాగైతే రాజమౌళి మాట్లాడిన విధానం చూసి ప్రభాస్ ఎంతో ఎమోషనల్ అయినట్టుగా తెలుస్తోంది. సో బాహుబలి సినిమాతోనే వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ అయితే పెరిగింది. అఫ్కోర్స్ అంతకుముందు ఛత్రపతి సినిమా చేసిన ఆ సినిమా మరి మాస్ ఇమేజ్లో అయితే ఎక్కడికో మన ప్రభాస్ని తీసుకెళ్ళింది. అంతవరకు ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ని యూజ్ చేసుకున్న దర్శకుడు ఎవ్వడూ లేరు. సో అంత రేంజ్లో అయితే చూపించారు. ఆ తర్వాత ప్రభాస్తో చేసినటువంటి ఆ 5 ఏళ్ల బాహుబలి కాలం మరిటి డైరెక్టర్గా అయితే తనకు ఎంత పేరు తీసుకొచ్చిందో తెలిసిందే. ఒకవేళ బాహుబలి లేకపోతే ఈరోజు రాజమౌళి వేరే లెవెల్లో ఉండేవారు. ఖచ్చితంగా బాహుబలి తర్వాత ఆస్కార్ వరకు వెళ్ళగడిగాడు అనేది సత్యం. అందుకే తెలుసు కాబట్టి రాజమౌళి తన మంచి ప్రేమని మరి ప్రభాస్ పైన చూపించడం చూసి ఆయన ఎంతగానో ఎమోషనల్ అయినట్టుగా తెలుస్తోంది. వీళ్ళిద్దరి బాండింగ్ని చూసి అందరూ ఎంతగానో మెచ్చుకున్నారట.